హాయ్ అండి అందరికీ. మేము సౌదీ అరేబియా ట్రిప్కి వచ్చాం కదా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న డెజర్ట్ని చూడడానికి వెళ్తున్నాము. వెళ్తూ వెళ్తూ జర్నీని షూట్ చేస్తున్నాను. సో ఇది చూడండి, రోడ్లు మాత్రం చాలా పెద్ద. మేమైతే జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అఫ్కోర్స్ ఎవరైనా ఎంజాయ్ చేస్తారు, ఇంత ఫాస్ట్గా ఇంత పెద్ద రోడ్లలో చుట్టూ అంతా ఎడారి, మనం ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టుగా చాలా బాగుంటుంది. సో మేము చూడబోయే మినీ డెజర్ట్ వచ్చేసి సాక్షిని విలేజ్లో ఉందండి. సో దగ్గరకు వస్తుంటే ఎలా ఉంటుంది, మేము అక్కడ కాసేపు అయినా ఉండగలమా లేదా పిల్లలతో అని కొన్ని అలా మేము మాట్లాడుకుంటూ ఉండగానే సడన్గా ఒక అద్భుతం చూసామండి. ఏంటి అని అంటే పచ్చటి పొలాలు అన్నమాట. సో చుట్టూ ఎడారి ఉన్న ఈ ప్లేస్లో పచ్చటి పొలాలు, ఇంత అద్భుతం కదా. పంటలు పండించుకోవడానికి కేటాయించుకున్నటువంటి ప్లేస్ అన్నమాట. సో ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవుతూ మేము డెజర్ట్కి రీచ్ అయిపోయాము. సో నేను ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో నుంచే మీకు చూపిస్తాను ఒక రౌండ్. అలా చూసేద్దాము చూడండి, మొత్తం కూడా రెడ్ సాండ్ ఉంది, చిన్న చిన్న గుడారాలు, అవి కూడా టెంపరీ అన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అంత పైకి వెళ్ళాలి, మొత్తం అంతా రెడ్ సాండే. నడవడం కొంచెం కష్టమే, నడవచ్చు బట్ కష్టం, ఎందుకంటే ఇసుకంతా దూరిపోతుంది. సో మా బుడ్డోడు కూడా చూడండి, నడుచుకుంటూ వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాడు కానీ ఇసుకంతా శాండిల్లో దూరేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు అనమాట. కానీ ట్రై చేస్తున్నాడు నడవడానికి, నడవలేకపోతున్నాడు, ఎందుకంటే మొత్తం అంతా ఇసుకండి, నడవలేమన్నమాట. సో మనం ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళడానికి ఇలాంటి వెహికల్స్ రెంట్కి ఇస్తారనమాట. సో ఇది 1 అవర్కి 40 రియాల్స్, 50 రియాల్స్, కస్టమర్ని బట్టి కూడా వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు సౌండ్ వినిపిస్తా వినండి, విన్నారు కదా సౌండ్ ఎలా వస్తుందో. ఇక్కడ మొత్తం ఇంకా ఇవే వెహికల్ సౌండ్స్ ఉంటాయి. అండ్ కిరణ్య వాళ్ళ నాన్న ఇద్దరు కూడా రైడ్ స్టార్ట్ చేశారు. కిరణ్య చాలా ఎంజాయ్ చేసింది, ఇంకా సజెషన్స్ ఇస్తుంది ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి అని చెప్పేసి. సో షీ ఎంజాయ్డ్ ఎ లాట్. కిరణ్య కూడా కాసేపు ఇసుకలో నడుస్తా అని స్టార్ట్ చేసింది కానీ ఒక 15-20 అడుగులు వేసిన తర్వాత ఆగిపోయింది, ఇంకా నాతో అవ్వదు అని చెప్పేసి. ఎందుకంటే ఇసుకలో నడవాలంటే థైస్లో చాలా అంటే చాలా వెయిట్ పడుతుంది కాబట్టి నడవలేకపోయారు పిల్లలు. కానీ పైకి వెళ్ళిన తర్వాత ఇసుకలో కూర్చొని హ్యాపీగా ఆడుకున్నారు, వాళ్ళు ఇష్టం ఉన్నంతసేపు ఆ ఇసుకలో ఆడుకున్నారు. అసలు పిల్లలు ఆడుకుంటారో లేదో, ఉండగలరో లేదో అని చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి, భయపడ్డాము. బట్ టైంకి వాటర్ బిస్కెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏ ప్రాబ్లం చేయలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. ఫైనల్గా పిల్లలకి ఇష్టమైన క్యామెల్ అండ్ హార్స్ రైడింగ్, ఎవరికంటే ఇష్టం ఉండదండి, ఎవరైనా ఇష్టపడతారు వాటిపైన రైడ్ చేయాలి. క్యామెల్ పైన ఎక్కిన తర్వాత అది లేచేటప్పుడు, దిగడానికి అది కూర్చునేటప్పుడు అదొక పెద్ద ఛాలెంజ్ అండి బాబు, చాలా భయపడుతుంది, ఫుల్ భయపడ్డాడు. సో తనని ఎంటర్టైన్ చేయడానికి క్యామెల్ రైడ్ మొత్తం కూడా ఆల్ఫాబెట్ సాంగ్స్ పాడుతూ ఫుల్ ఫన్నీగా ఎంజాయ్ చేసాము. బాగుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే క్యామెల్ది. నెక్స్ట్ హార్స్ రైడింగ్, నేను మా బుడ్డోడు ఒక హార్స్ పైన, కిరణ్య వాళ్ళ నాన్న ఇంకొక హార్స్ పైన రైడ్కి అయితే వెళ్తున్నాము. ఇది మొత్తం డెజర్ట్ ఒక రౌండ్ తిప్పాడు, చాలా బాగుంది. కానీ ఇక్కడ ఏంటంటే మేము ఎక్కిన హార్స్కి చాలా కోపం, అది అరుస్తుంది రైడ్ మొత్తం ఫుల్. నేనైతే భయపడుతూనే కూర్చున్నా బట్ ఫైనల్గా హ్యాపీగానే ఎండ్ అయ్యింది. మా ఈ డెజర్ట్ ట్రిప్ని మీరు కూడా మాతో ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.